नमस्ते वेलकम टू लोकल न्यूज मुंदिका लोकल न्यूज प्रेक्षकुलंदरिकी श्रीरामनवमी शुभाकांक्षलु इक हेडलाइंस चूदा जिल्ला व्याप्तंगा अंगरंग वैभवंगा श्रीरामनवमी वेडुकलु जय श्रीराम निनादालतो मारु मोगिन रामालयालु बीजेपी प्रभुत्व विधानालतो देश भद्रतकु मुप्पनि एमएलसी कविता आग्रहं రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వము మనుగడ సాధించలేదని ధ్వజం ఖిల్లా రామాలయంలో కన్నుల పండువగా కళ్యాణ మహోత్సవం వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తజనం వాహనదారుల పాలిట యమపాశాలుగా మూలమలుపులు రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న పట్టించుకోని అధికారులు ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకలలో కళ్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించారు ఎడపల్లి మండల కేంద్రంలోని సనాతన శ్రీరామ మఠంతో పాటు పోచారాం జైతాపూర్ ఏఆర్పి క్యాంప్ గ్రామాలలో శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అవసరమైన పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు నాయకులు సమర్పించుకున్నారు అర్చకుల వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండువగా జరిపారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరామునికి సకల సుగుణాల రాశి అయిన సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన జగత్ కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఆలయ ప్రాంగణాలు మొత్తం శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగిపోయింది ఆలయ అర్చకులు ఉత్సవ విశిష్టతతో పాటు వధూవరుల వంశాల విశిష్టతను వివరిస్తూ శ్రీ సీతారాముల ఔన్నత్యాన్ని చాటి చెప్పారు చల్లని సీతమ్మకు చక్కని రామయ్యకు చూడచక్కని జోడి అని సుభాషించారు వీరి జంట కన్నులకు పంట అని కొనియాడారు పలు గ్రామాల పెద్దలు సీతమ్మ వారి తరపున ఒక బృందం రామయ్య తరపున ఒక బృందం కూర్చొని కళ్యాణ మహోత్సవ వైభవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎడపల్లి శ్రీరామ మఠం వంశజులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఏఆర్బి క్యాంప్ రామాలయ కమిటీ ఉపాధ్యక్షులు తోట రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామంలోని రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించుకుంటామని గ్రామ ప్రజలు పాడి పంటలతో చల్లంగా ఉండాలని రాముల వారిని కోరుకున్నట్లు తెలిపారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లను చేశారు ఎడపల్లి శ్రీరామ మఠంలో సోమవారం మధ్యాహ్నం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతోందని సురేష్ ఆత్మారాం మహారాజ్ తెలిపారు ఏఆర్పి క్యాంప్ గ్రామంలో యువకులు కాషాయం జెండాలను చేతపట్టి బైక్ ర్యాలీ నిర్వహించారు వీర సమర్థ శ్రీరాఘవం దశరథాత్మనమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి మనమున్నది ఇప్పుడు ఇందూరు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి సనాతన శ్రీరామ మఠంలో రాముల వారిని రామో విగ్రహవాన్ ధర్మ అంటారు ఆ యొక్క రాముణ్ణి సేవించినంత మాత్రం చేతనే ధర్మం నిలబడుతుంది చక్కటి పాడి పంటలు సమయానుకూలంగా వర్షాలు పడతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈరోజు శ్రీరామ నవమి మధ్యాహ్నం 12 గంటలకి రామ జన్మం జరిగింది ఈ సనాతన శ్రీరామ మఠం చాలా ప్రత్యేకమైనది ఛత్రపతి శివాజీ యొక్క గురువైనటువంటి సమర్థ రామదాస్ స్వామి గారు 366 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ శ్రీరామ మఠం అప్పటి నుంచి పరంపరగా అద్భుతంగా కొనసాగుతుంది ఈ శ్రీరామ మఠంలో రేపు సోమవారం అనగా 11వ తేదీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబోతోంది మీకందరికీ మా గ్రామస్తులందరి తరఫున ఇదే మా శుభ ఆహ్వానం ఇక్కడ గ్రామ పెద్దలు సర్పంచ్ అందరూ ఉన్నారు గ్రామస్తులందరూ ఉన్నారు ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా ఎందుకంటే ఈ మీడియా ఉంది కదండి మామూలు సమర్థతగా ఉండదు అద్భుతమైన సమర్థత వీళ్ళది వీళ్ళు చక్కగా ప్రతి విషయాన్ని ఆ సమాజ హితం కోరుతూ సమాజానికి అందించగలుగుతారు అలాంటి మీడియా మాధ్యమం ద్వారా మీకందరికీ మేము తెలియజేయడం జరుగుతుంది రామచంద్రుని కళ్యాణ మహోత్సవం సందర్భంగా
ఈరోజు అత్యంత అంగరంగ వైభవంగా సీతారాముని యొక్క కళ్యాణము కనుల విందుగా మరి భక్తులకు ఆ భగవంతుడు అనుగ్రహం కలిగించాడు. గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా మరి ఇంత పెద్ద ఎత్తున కాకుండా ఓన్లీ చాలా లిమిటెడ్ 20 మందితో కళ్యాణం జరిపించడం జరిగింది. మరి అన్నదాన కార్యక్రమం కూడా లేకుండా 2 ఇయర్స్ నుంచి మరి ఇవన్నీ కూడా జాతరలు ఇవన్నీ కూడా లేకుండే మరి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా మరి ఈరోజు ఇక్కడ సీతారామచంద్రుని యొక్క కళ్యాణాన్ని కళ్ళారా వీక్షించి ఇంత ఘనంగా వైభవంగా జరిగింది ఈ కళ్యాణం. మరి మనకు ఈ అదృష్టం కలిగించిన సీతారామచంద్రునికి మరి నమస్కారం చేస్తూ భక్తులందరికీ కూడా సీతారామని రాముని యొక్క అనుగ్రహం కలగాలని ఈ సందర్భంగా సీతారామచంద్రుని కోరుతున్నాము. అలాగే ఇక్కడికి ఈ సీతారాముని యొక్క మహిమ ఏంటంటే ఎక్కడున్నా కానీ ఆ సీతారామచంద్రుడు ఇక్కడికి వారిని మదిలోకి వెళ్ళి పిలిపించుకుంటాడు. దానికి నిదర్శనం మరి కాలిఫోర్నియాలో ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు మరి ఇక్కడ నాగరాజన్న సీజీఎం గారు రిటైర్డ్ అయినటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు అని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వము మనుగడ సాధించలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏప్రిల్ 11న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ చేయనున్న దీక్ష ఏర్పాట్లను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్యే విగాల గణేష్ గుప్తా, ఎంపీలు సురేష్ రెడ్డి, బీబీ పాటిల్ పలువురు టీఆర్ఎస్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. రైతుల పంట సేకరణపై కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం సేకరించాల్సిందేనని అన్నారు. సీఎం కేసీఆర్ విధానాలతో రైతు మద్దతు చర్యలతో తెలంగాణ హరిత ప్రదేశ్ గా మారిందని ఫలితంగా పంట దిగుబడి రెట్టింపయ్యిందని అన్నారు. ధాన్యం సేకరించకపోతే కనీస మద్దతు ధరకు అర్థం లేదన్న ఎమ్మెల్సీ కవిత ప్రతి రైతుకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఇప్పటికే రైతుల ఆందోళనతో బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారని, ధాన్యం సేకరణలో రైతుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ధాన్యం సేకరణపై రైతుల ఇబ్బందులను పట్టించుకోకపోతే దేశంలో ఆహార భద్రత ఇబ్బందులకు గురవుతోందని అన్నారు. ధాన్యం సేకరణపై గత 15 రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఆందోళన చేయగా ఎమ్మెల్యేలు ఢిల్లీలో నిరసన తెలియజేశారని తెలిపారు. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం తెచ్చి దేశ రైతాంగాన్ని బలోపేతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఢిల్లీలో రేపు జరగబోయే దీక్షలో మండలం నుండి ఎంపీ వరకు అన్ని స్థాయిల్లోని నేతలు పాల్గొంటారని తెలిపారు. भारी तादाद में हमारे तेलंगाना से सारे पार्टी के नेता यहाँ पे आएंगे. इसकी वजह सिर्फ और सिर्फ ये है कि तेलंगाना जो सूखा प्रदेश था, हमारे किसान फ्रेंडली नीतियों की वजह से आज तेलंगाना हरित प्रदेश बन गया है. तेलंगाना की जो फसल है वो दोगुनी हो चुकी है, लेकिन इसका प्रोक्योरमेंट में केंद्र सरकार अड़चन डाल रही है. और केंद्र सरकार का ही ये रिस्पॉन्सिबिलिटी है कि हर एक किसान को वो एक सिक्योरिटी दे, नहीं तो MSP का कोई मतलब ही इस देश में नहीं बनता है. तो हमारा इतना ही डिमांड है कि हर एक स्टेट से आप किसान का जो प्रोड्यूस है, फसल है, उसे प्रोक्योर करिए. हर एक स्टेट के किसान को इस देश में, हिंदुस्तान में एक भरोसा होना चाहिए केंद्र सरकार की तरफ से. अगर ये भरोसा किसान को नहीं मिलेगा तो हमारे देश की जो फूड सिक्योरिटी है वो भी खतरे में आ जाएगी. तो हम केंद्र सरकार से आज यही विनती करते हैं कि किसान को बर्बाद करके कोई भी सरकार आज तक आबाद नहीं हुआ है, ये आप याद रख लें. किसानों का प्रोटेस्ट एक बार आपने महसूस कर चुके हैं, देख चुके हैं, आपके काले कानून वापस ले चुके हैं. तो और एक बार किसान को ना भड़काइए, किसान की जो दर्द है वो समझिए, उनकी भावनाओं के कदर करिए. आज तेलंगाना का किसान दिल्ली के सड़कों पर उतर आया है और पिछले 15 दिन से हमारे सांसद में पूरे सदस्य उनका विरोध कर रहे. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనుల విందుగా జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఎంతో పురాతన చరిత్ర కలిగిన జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చూడ ముచ్చట కొలిపే విధంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని అన్నారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఈ కళ్యాణాన్ని పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య సీతారాములను పట్టు వస్త్రాలతో అలంకరించి అందరి మదులు భక్తితో పులకించేలా ఈ వేడుకలను దేశవ్యాప్తంగా హిందూ సమాజం జరుపుకోవటం హర్షించదగ్గ విషయమని అన్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తుల కుటుంబాలు సుభిక్షంగా ఉండటమే కాకుండా కలకాలం అష్ట ఆయుర ఆరోగ్యాలతో సిద్ధించాలని పురాణాలు చెబుతున్నాయని చెప్పారు. ధర్మానికి సంస్కృతికి సాంప్రదాయాలకు నిలయము. అటువంటి భారతదేశం ఈరోజు పాశ్చాత్య దేశాలందరూ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. గత 8 సంవత్సరాల నుండి దేశంలో అనేక మార్పులు ధర్మం గురించి కానీ ప్రజలలో ముఖ్యంగా యువతులు అందరూ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. శ్రీరాముడు ఒక ఐకాన్. శ్రీరాము లాంటి పరిపాలన గత 8 సంవత్సరాల నుండి భారతదేశంలో రాజకీయంగా మార్పు జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రాబోయే దశాబ్దాల తరంగా శ్రీరాముడు లాంటి రామరాజ్యం రావాలని మనం అందరం కోరుకుంటూ రాముడి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఐశ్వర్యాలతోటి ముఖ్యంగా ఆరోగ్యంతో ఉండాలని, ముఖ్యంగా రాబోయే సీజన్లో మంచి మంచి అనుకొని రైతులు బాగుండాలి, రైతన్నం బాగుంటే మనం అందరం బాగుంటాం. ఈ సందర్భంగా మరి ఒక్కసారి ఇందూరు జిల్లా వాసులకు నగర వాసులకు హిందూ బంధువులందరికీ కూడా దర్పల్లి శివారులోని మూల మలుపు వాహనదారుల పాలిట యమవాసంగా మారుతోంది. రోడ్డు ప్రక్కన గుంతలు ఏర్పడగా రోడ్డు దిగితే అంతే సంగతులు అన్నట్లుగా దర్శనమిస్తోంది. తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నా అధికారుల్లో కదలిక లేకపోవటం శోచనీయం. దర్పల్లి మండల కేంద్రం నుంచి భీమగల వైపు వెళ్లే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. మూల మలుపు డేంజర్ జోన్ గా మారగా ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తాజాగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సిరికొండ మండలం పెదవాల్గోటు గ్రామానికి చెందిన డప్పు రాజు అనే యువకుని బైక్ అదుపు తప్పి క్రింద పడిపోయాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. దర్పల్లిలో పెట్రోల్ పంపులో డీజిల్ పోయించుకొని పెదవాల్గోటు గ్రామానికి వెళుతుండగా మూల మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఆర్ఎండ్బి అధికారులు స్పందించడం లేదు. ఇటీవల కాలంలో అకాల వర్షాలకు రోడ్డు కిరువైపులా మట్టి కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతలను పూడ్చి వేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్ఎండ్బి అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకోవాలని, చిన్నతనం నుండి జాతీయ భావాలు పెంపొందించుకోవాలని ప్రముఖ వైద్యులు గోపాల్ సింగ్ ఉద్బోధించారు. సరస్వతి విద్యామందిర్ పాఠశాలలు విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం దేశభక్తిని నేర్పుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని కోట గలిలో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఆదివారం సరస్వతి విద్యాపీఠం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీరాముడు, సీత, హనుమంతుడు లవకుశల వేషధారణలతో ఆకట్టుకున్నారు. సరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు గోపాల్ సింగ్ ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. శిశు మందిర్ పాఠశాలలో ఆంగ్ల బోధన కూడా ప్రారంభించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యాపకులు సరస్వతి శిశు మందిర్ ఇందూరు విభాగ అధ్యక్షులు ఏ నాగరాజు శర్మ మాట్లాడుతూ రామాయణాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని అన్నారు. శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని, అబద్ధాలు ఆడవద్దని విద్యార్థులకు సూచించారు. శిశు మందిర్ ప్రబంధకారిణి కార్యదర్శి బైస లక్ష్మీ నర్సయ్య, ఉపాధ్యక్షులు కులకర్ణి హనుమంతరావు, సభ్యులు మేఘన, భోగ రామచందర్, రాంభద్రి గంగాధర్, చింతల గంగాదాస్, శిశు మందిర్ ప్రధానాచార్యులు బంటు సరిత తదితరులు పాల్గొన్నారు. 2020 సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం కూడా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. అందులో చూస్తే దాదాపు సరస్వతి శిశు మందిర్ కానీ మన యొక్క భారత సంస్కృతి గురించి కానీ
స్టూడెంట్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ గురించి అని ప్రస్తావన ఎక్కువ కాబట్టి మనము ఇంకా కొన్ని రోజులు మన సరస్వతి శిశు మందిర్ని ఇబ్బందులు ఉన్న మూత పడకుండా నడిపించుకోగలిగితే రాబోయే రోజుల్లో మరీ పూర్వ వైభవం తప్పకుండా మనకు వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అందుకు మనం చేయాల్సింది ఉన్న కష్టాలను భరించుకుంటూ వీలైతే ఎవరికి తోచిన సహాయం పాఠశాలకు కావచ్చు, తల్లిదండ్రులు, తర్వాత సంఘం గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరైనా సరే ముందుకొచ్చి ఇలాంటి పాఠశాలలు ఎక్కడ కూడా ఇంకా ఒక 5-10 ఏళ్ళు కూడా మనము ఇలాగే పాఠశాలలను నడిపించుకోగలిగితే తర్వాత ఖచ్చితంగా మన స్కూల్ స్ట్రెంత్ పెరుగుతుంది, మన విద్యా విధానం మనం అనుకున్నది ఏదైతే ఇప్పుడు విద్యార్థులకు కావలసినవి వాళ్ళ నడవడిక కావచ్చు మన సంప్రదాయం. ఆర్మూర్ నవనాథ సిద్ధుల రాములయ్య రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన రాములోరి కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్మూర్ నవనాథ సిద్ధుల రాములయ్య రామాలయంలో గోపీకృష్ణ శర్మ గోపన్నల పౌరోహిత్యంలో శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆసన్న గారి రాజేశ్వరరెడ్డి ఆయన సతీమణి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. రాములోరి కళ్యాణాన్ని చూడటానికి వందల మంది పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. భక్తులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ అన్నప్రసాదం ఏర్పాటు చేయగా భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. తనకు పెళ్లి చేయాలంటూ మధ్య మత్తులో ఓ యువకుడు రైల్వే సిగ్నల్ టవర్ ఎక్కారు. పోలీసులు సదరు యువకుడిని చాకచక్యంగా క్రిందికి దింపారు. నవ్విపేట మండలం స్టేషన్ ఏరియా గ్రామ పంచాయతీ పరిధిలో మధ్య మత్తులో ఉన్న ప్రశాంత్ అనే యువకుడు 4 గంటల పాటు హల్చల్ చేశాడు. తనకు పెళ్లి చేయాలంటూ రైల్వే స్టేషన్ సమీపంలోని సిగ్నల్ కోసం రైల్వే శాఖ ఏర్పాటు చేసిన టవర్ ఎక్కి స్థానికులకు 4 గంటల పాటు చుక్కలు చూపించాడు. ప్రశాంత్ మధ్య మత్తులో ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కొంతమంది యువకులు చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తామంటూ మాటల్లోకి దింపి ఈలోగా పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్న ఎస్ఐ రాజారెడ్డి ఆ యువకుడిని సముదాయించి అక్కడే ఉన్న ఇతర యువకులను టవర్ పైకి పంపి ప్రశాంత్ను కిందికి దింపారు. అనంతరం ఎస్ఐ రాజారెడ్డి యువకుడికి కౌన్సిలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పచెప్పారు. నర్సింగపల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రంలో కడు రమణీయంగా సీతారామ కళ్యాణ మహోత్సవం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మోపాల మండలం నర్సింగపల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. సీతారాముల కళ్యాణోత్సవాన్ని వేద పండితులు సంపత్ స్వామి, అర్చక స్వాములు రోహిత్ కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి దంపతులు కన్యాదాన ఫలసిద్ధి చేసి ప్రజలందరికీ ఆ కన్యాదాన భాగ్యాన్ని అందజేశారు. రా అంటే కష్టం, మా అంటే హరణం అని ఈ కలియుగంలో కష్టాలు తొలగి సుఖాలు పొందడానికి రామ మంత్రమే తారక మంత్రం అని సంపత్ స్వామి తెలియజేశారు. ఆలయ ఆస్థాన గాయకులు ప్రణతి, నందిని, సాత్విక, వరుణ్లు తమ గానామృతంతో స్వామివారి కీర్తనలను అద్భుతంగా పాడి రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి దంపతులు, సర్పంచ్ సాయారెడ్డి, ఎంపీటీసీ రాములు, ఫోటో గంగాధర్, రవీందర్ యాదవ్, నర్సారెడ్డి, నరాళ సుధాకర్, ప్రసాద్, రమేష్, భాస్కర్, లక్ష్మి, రాజేశ్వర్, మురళి, అరుణ్, అరవింద్, భూమరెడ్డి, చిన్నయ్య, ఎర్రొళ్ళ సాయిలు, అరుణ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీరామ్నగర్, రాజ్నగర్ కాలనీలలో కన్నుల పండుగ, సీతారాముల కళ్యాణ వేడుకలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవ వేడుకలు తిలకించారు. నందిపేట మండల కేంద్ర, రాజ్నగర్ దుబ్బా, రామ్నగర్ కాలనీలో ఆదివారం సీతారాముల కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు నందిపేట మండలంలోని పలు గ్రామాల ప్రజలు, ఆంజనేయ మాలధారణ భక్తులు పాల్గొని రామకీర్తనలతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఆ కోదండ రాముని కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజు ఆధ్వర్యంలో దాదాపు 1 కోటి రూపాయల అంచనాతో నూతన ఆలయ ప్రారంభోత్సవానికి నడుం బిగించడంతో ఈరోజు ఈ కార్యక్రమానికి భక్తులు తండోపతండాలుగా సీతారాముల కళ్యాణ వేడుకకు హాజరై నూతన రామాలయ నిర్మాణం కొరకు తమ వంతు విరాళాలు సమర్పించారు.
ఆకతాయిల ఆకడాలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. అర్ధరాత్రి నవిమేటు మండలం అబ్బాపూర్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సుపై ఆగంతకులు రాళ్లు రువ్వారు. నవిపేట మండలం అబ్బాపూర్ గ్రామ శివార్లలోని ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద శనివారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ నుండి భైంసా వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో బస్సు ప్రక్క భాగంలోని అద్దం పగలడంతో అందులో ఓ ప్రయాణికుడికి పగిలిన అద్దం తగిలి స్వల్ప గాయమైంది. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బాబా బస్సు ఆపడంతో ఆగంతకులు రెండు ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. వెంటనే డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు గాయపడిన వ్యక్తికి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజారెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నుండి భైంసా వెళుతున్న ఆర్టీసీ బస్సు శనివారం అర్ధరాత్రి అబ్బాపూర్ గ్రామ సమీపంలో ప్రవేశిస్తుండగా ప్రక్క నుండి రెండు రాళ్లు బస్సుపైకి ఆగంతకులు విసిరారని, వెంటనే డ్రైవర్ బస్సు ఆపగా దుండగులు భయపడి రెండు ద్విచక్ర వాహనాలపై పారిపోయినట్లు డ్రైవర్ బాబా తెలిపారని అన్నారు. ప్రయాణికులు తొందర పెట్టడం వల్ల డ్రైవర్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లిపోయాడని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని, ఫోన్ ద్వారా ఉదయం సైతం డ్రైవర్ని ఫిర్యాదు ఇవ్వమని కోరటం జరిగిందని తెలిపారు. కొంతమంది ఆకతాయిలు మధ్యమత్తులో రాళ్లు విసిరి ఉండవచ్చని, ఫిర్యాదు అందగానే దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఇప్పటి నుండి అటువంటి ప్రదేశాలపై నిఘా పెడతామని, ఎవరైనా ఇటువంటి పనులకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని అన్నారు. భైంసా వెళ్లే క్రమంలో ఈ ధర్మారం ఎక్స్ రోడ్ అబ్బాపూర్ విలేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఆర్టీసీ బస్సుకు రెండు రాళ్ళు వచ్చి పక్కనుంచి తగలడంతో సైడ్ మిర్రర్ పగిలిపోవడం జరిగింది. దాంతో డ్రైవరు కొంచెం ముందెళ్ళిన తర్వాత వాహనం ఆపడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారనేది తెలియదు, కానీ రెండు టూ వీలర్స్ మీద అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ప్యాసింజర్స్ స్ట్రీట్ వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు వచ్చి 1 గంటకు ఈ ఇన్సిడెంట్ అరౌండ్ 12:30 అట్లా జరిగింది. 1 o'clock పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఇట్లా బస్సు డ్యామేజ్ అయింది, దెబ్బ తగిలిందని చెప్పేసి రావడం జరిగింది. ఎవరికైతే దెబ్బ తగిలిందో ఆ పర్సన్కు కొద్దిగా ఈ నుదిరిపైన చిన్న ఆ గాజు బంక పోసుకుపోయినట్లయింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించిన తర్వాత రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమంటే ప్యాసింజర్స్ అందరూ గొడవ పెడుతున్నారు కాబట్టి రేపు మార్నింగ్ వస్తామని చెప్పేసి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ కాల్ చేస్తే మళ్ళీ హైదరాబాద్ ట్రిప్కి వెళ్తున్నాము, మేము మళ్ళీ వచ్చి దరఖాస్తు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదంతా అక్కడ ఎవరో డ్రంకెన్ పర్సన్స్ కానీ ఆకతాయిలు కానీ ఏదో ఆట విడుపుగా రాళ్లతో కొట్టడం జరిగినట్టు కనిపిస్తుంది. కానీ ఆకతాయిలు బస్సు ఆపగానే భయపడి అక్కడి నుంచి పారిపోయినారు. నిజామాబాద్ నగరంలోని పెద్ద రామమఠం రామమందిరంలో అత్యంత వైభవంగా శ్రీరాముని జననము, సీతారాముల కళ్యాణ మహోత్సవాలు జరిగాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పెదరామ మఠం రామ మందిరంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. పురోహితులు శశికాంత్ జోషి ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా కరోనా భయంతో వేడుకలు జరుపుకోలేదని, ఈ సంవత్సరం అత్యంత వైభవోపేతంగా జరగటం ఆనందంగా ఉందని అన్నారు. శ్రీరామనవమి రోజే శ్రీరాముల వారి జననం, తదనంతరం సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరపడం వల్ల ప్రజల్లో సంశయం ఏర్పడే అవకాశం ఉందని, కానీ ఎలాంటి సందేహం పడవలసిన అవసరం లేదని అన్నారు. శ్రీరాముని జననం అదొక మహత్తరమైన లోక కళ్యాణం అయితే, సీతారాముల వారి కళ్యాణం కూడా లోక కళ్యాణం కోసమే అని తెలిపారు. దీనిని వైవాహికంగా చూడవలసిన అవసరం లేదని, లోక కళ్యాణార్థం అనే మార్గంలో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. శ్రీరామ జననం పల్లకి సేవ, కళ్యాణం చూడటానికి పెదరామ మందిరానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈరోజు మనం ఇందూరులో ఉన్నటువంటి శ్రీ రామ మందిరంలో ఉన్నాము. ఇది రామ మఠం, మఠము అన్న విషయానికి వస్తే ఇక్కడ ధార్మికంగా జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా
సంస్కారయుతంగా ఉంటాయి. కాబట్టి మఠాధిపతులు పీఠాధిపతులు మహంతులు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాంటిది మన ఇందులో రామ మఠము ఉంది, దీన్ని మనం రామ మందిరంగా పిలుచుకుంటూ వస్తున్నాం. బాగుంది చాలు. దీనికి సమర్థుల వారు ఈ యొక్క రాముడిని ప్రతిష్టాపన చేసి ఇక్కడి నుంచి లోక కళ్యాణార్థం ఈ సమర్థుల వారు రామదాస్ స్వాముల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి ఆలయాన్ని ప్రతిష్టాపన చేసుకుంటూ పోయారు. రామదాస్ స్వామి మనకి ఆంజనేయ స్వామి కుటుంబంలో ప్రతిష్టాపన చేశారు, సారంగ కూడా చేశారు. అతనికి అన్ని గుర్తింపు వచ్చి లోక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి రామదాస్ స్వామి యొక్క సాంప్రదాయంలో ఈ యొక్క ఆలయం నడుస్తుంది. ఈరోజు పీఠాధిపతి గౌరవనీయులు దినకర మహారాజు గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది. అయితే రాముడు తీర్థముడు పురుషోత్తముడు దేవాదేవుడు రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. చాలా గొప్ప విశేషం. భీమకల్ మండలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో జరిగే అభిజిత్ లగ్న ముహూర్తాన పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ సీతారాముల కళ్యాణం అర్చకులు రామాలయాలలో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భీమగల్ పట్టణ కేంద్రంలోని మోక్షానంద ఆశ్రమంలో బాబాపూర్ పిప్రి గ్రామాల్లో ఉన్న రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మంగళ వాయిద్యాలతో సీతారాముల వారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. అనంతరం సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు లింబన్న మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలు కరోనా కారణంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించలేదని, ఈసారి కరోనా తగ్గుముఖం పట్టడంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగడానికి నీరు, నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆలయ అర్చకులు దామోదర్ మాట్లాడుతూ, శ్రీరామనవమి సందర్భంగా అందరికీ మంచి చేకూరాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని సీతారాముల వారికి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ సీతారాముల దర్శనం చేసుకుని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సీతారాముల వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఘనంగా జరుగుతుంది. పోయిన గత 2 సంవత్సరాలు ఈ కరోనా ప్రభావం వల్ల మనము ఇక్కడ ప్రజలకు ఏం సేవ చేయలేకపోయాం, ఇక్కడ జరుపుకోలేకపోయాం. కాబట్టి ఈ సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని, ప్రజలందరూ ఇంకా ఘనంగా ఇక్కడ సుఖ సంతోషాలతో ఉండాలని, వచ్చిన భక్తులకు ఇక్కడ నీళ్ళ సౌకర్యం కానీ, ఇక్కడ టెంట్లు కానీ ఏది కూడా కొలవలేకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు చేసి అందరూ వచ్చి సంతోషంగా చేయాలని ఉద్దేశం. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకోవాలని మేము ఆలయ కమిటీ వాళ్ళని అందరికీ ప్రతి వరకు శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు గ్రామంలో భాగవతి గారు శ్రీరామనవమి గత 2 సంవత్సరాలుగా శ్రీవారి కరోనా ఈ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవము భక్తులు అందరూ దర్శనం. మిర్జాపూర్ శ్రీరామాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిపారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులొచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అన్నప్రసాదాన్ని తీసుకున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ కాలనీలో గల రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో కొత్తపల్లి గోపాల్ దంపతులు, భీమా సాయిరెడ్డి దంపతులు, వేములపల్లి రాజు దంపతులచే వేద పండితులు ప్రసాద్ శర్మ గణపతి పూజ, గౌరీ పూజ, కన్యాదానం, సీతారాముల కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా ప్రసాద్ శర్మ ఉదయం సాయంత్రం 9 రోజుల పాటు సీతారాముల విగ్రహాలకు పంచామృతం చే అభిషేకాలు చేశారు. ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కొల్లూరు కిషోర్, ప్రధాన కార్యదర్శి గోగినేని హనుమంతరావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సైతం సీతారాముల కళ్యాణ మహోత్సవం
అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. సీతారాముల కృపా కటాక్షాలు ప్రజలపై ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరారు. ఈ కార్యక్రమంలో దమ్మలపాటి ఉదయ్ భాస్కర్, వేములపల్లి ఆనంద్, శ్రీనివాస్, శ్రీధర్, సుధాకర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పెద్ద రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వచ్చిన భక్తులందరికీ వ్యాపారి ఇందూరు శ్రీనివాస్ సొంత ఖర్చులతో మజ్జిగను పంపిణీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా పెద్దరామ మందిరంలో ఇందూరు భూమయ్య సైకిల్ దుకాణ యజమాని ఇందూరు శ్రీనివాస్ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సుమారు 3000 మంది భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ వేడిమి సమయంలో కడుపు నిండా అన్నం లేకపోయినా చల్లటి నీరు ఉంటే చాలు అనుకునే పరిస్థితిలో చల్లటి మజ్జిగ అందించిన ఇందూరు శ్రీనివాస్ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాజ్ కుమార్ సుబేదార్ సంతోషం వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాల నుండి కరోనా నేపథ్యంలో రామనవమి పండుగకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, అది ఎంతో బాధ కలిగించిందని, ఈ సంవత్సరం ఎంతో ఆనందంగా ఉత్సాహభరితంగా సీతారామ కళ్యాణం రామ మందిరంలో జరుపుకోవటం ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈరోజు శ్రీరామ దర్శనం చేసుకోవాలని, మన హిందూ సాంప్రదాయ పరంగా శ్రీరాముని దర్శించుకొని శ్రీరాముని బాటలో నడిస్తే ప్రతి విషయంలోనూ విజయం మనదే ఉంటుందని అన్నారు. అవతార పురుషుడైన శ్రీరాముని స్మరిస్తూ ప్రతిరోజు ధ్యానం చేయాలని ప్రజలకు సూచించారు. ఈరోజు శ్రీరామనవమి కారణంగా ఇక్కడ ఆల్రెడీ 9 రోజుల నుంచి రోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే అన్నదాన కార్యక్రమం లేదు. దయచేసి భక్తులందరూ రేపు మార్నింగ్ 10 గంటల నుంచి మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది, రేపు సమాప్తి ఉంటుంది, రేపు అందరూ వచ్చి భుజించగలరు. ఆ రాముల వారి ఆశీస్సులు ఇళ్ళకాలం ఈ ఇందూరు ప్రజలందరికీ కూడా ఉండేటట్టు చూడాలని నేను కోరుకున్నాను. స్వామి అనుగ్రహంతోనే మేము ఈరోజు ఈ మజ్జిగ పంచడం అవుతుంది అందరికీ భక్తులకు. ఇది మేము మజ్జిగ పంచడం కాదు, స్వామి అనుగ్రహం ఇస్తే మేము పంచుకున్నాము. తన ఆజ్ఞ లేని ఏమి కాదు, మాకు సంకల్పం వచ్చి మేము పంచుకున్నాము. భక్తులకు బాగా మండే ఎండలు సమ్మర్ ఇప్పుడే ఇలా ఉందని చెప్పేసి ఈరోజు పొద్దున 11:30 నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పటికి ఒక 1800 మంది ఈరోజు మజ్జిగ సేవించింది, ఇంకొక 5-600 మంది కూడా సేవించేటట్టు మజ్జిగ ఉంది. ఆ స్వామి కృప ఇందూరు ప్రజలందరికీ కూడా ఉండాలి, మా కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఇందూరు నగరంలో ఉన్నటువంటి పురాతనమైన శివాజీ గురువు శ్రీ రామదాస్ స్వామి గారు స్థాపించినటువంటి ఈ మఠంలో భక్తుల యొక్క సౌకర్యార్థం ఈ యొక్క పండుటి ఎండలో దర్శనం చేసుకొని వస్తున్నటువంటి భక్తులకు పదస్థులు ఇందూరు భూమయ్య గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ మజ్జిగ కృతజ్ఞత సేవ చేస్తున్నారు. అయితే ఈరోజు ఎవరైతే ఏ రూపంలో సేవ చేస్తారో వారికి వారి కుటుంబీకులు అందరూ కూడా క్షేమం జరుగుతుంది, ఆయురారోగ్యాలు ప్రాప్తమవుతాయి, అందరు క్షేమంగా ఉంటారు. ఆ యొక్క దృక్పథంతో మా కుటుంబీకులు అందరూ ఈ మంచి ఇళ్లలో భక్తులందరికీ కూడా సౌకర్యార్థం ఈ యొక్క మజ్జిగ సేవ జరుపుతున్నారు. కావున ఇందూరు నగర్ ప్రజల తరఫున వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా దుబ్బాకలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శోభయమానంగా నిర్వహించారు. శ్రీరామ జయరామ జయ జయరామ నామస్మరణలతో ఆలయం మారుమ్రోగింది. దర్పల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటాయి. ఆయా గ్రామాల ప్రజలు భక్తి ప్రపత్తులు చాటుతూ రాముల వారి సేవలో తరించారు. రామాలయాలు భక్త జనసందుహంతో దర్శనమిచ్చాయి. కళ్యాణ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. దుబ్బాక గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని కానుకలు సమర్పించారు. యజ్ఞం, హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ, పంచాయతీ పాలక వర్గం సమన్వయంతో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకుడు అల్లాడి శ్రీనివాస స్వామి శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తకంగా నిర్వహించారు. వివాహ బంధం విశిష్టతను భక్తులకు అర్థమయ్యే రీతిలో అద్భుతంగా వివరించారు. శ్రీ సీతారాములను ఆదర్శంగా తీసుకుని
వైవాహిక జీవితం గడపాలని సూచించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిరస్సు వెంకటేష్, ఉప సర్పంచ్ ప్రతాప్ గౌడ్, ఎంపీటీసీ పెండ గంగాధర్, వార్డు మెంబర్లు నూకలు రమేష్, గోవర్ధన్ రెడ్డి, కిరణ్, గ్రామాలయ కమిటీ చైర్మన్ సతీష్, రవి, మల్లేష్, గంగారెడ్డి, వీడీసీ అధ్యక్షులు లింబాద్రి, గ్రామ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఏంటంటే 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దీని యొక్క ఉగాది నుంచి జరుగుతాయి 9 రోజులు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం జరుగుతుంది, యజ్ఞము, కళ్యాణము. చుట్టుపక్కల నుంచి చాలామంది తల్లి వస్తారు, భక్తులు చాలామంది తల్లి వస్తారు. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ప్రతి ఏటా జనాభా పెరుగుతూనే ఉన్నది ఇక్కడ. ఇది దుబాయ్ కంపెనీ దుబాయ్ వారి రామాలయం నిర్మించబడింది. దాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ జాతర కొనసాగిస్తూ ఉన్నాము. ఈ 2 సంవత్సరాల మధ్య కోవిడ్ వలన 2 సంవత్సరం జరగలేదు. అందుకని సరే భారీ ఎత్తులో జనం వచ్చింది. వేల్పూర్ మండలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. వేల్పూర్ మండలంలోని పడగల్, నడుకుడ, కుక్నూర్, లక్కోర, అమీనాపూర్, సీతారాంపల్లి, వేల్పూర్, శ్రీ అభినవ భద్రాచల శ్రీ సీతారామచంద్ర ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ తీగల రాధ తదితర భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ శర్మ మాట్లాడుతూ, అభినవ భద్రాచల శ్రీరామచంద్ర ఆలయంలో ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉదయం శ్రీరాముని జన్మించిన కార్యక్రమాలు ముగించుకొని శ్రీరాముని ఎదుర్కోలు కార్యక్రమం జరిగిందని అన్నారు. కోరుకున్న వారికి కొంగు బంగారంగా కోరికలు తీర్చే ఆ కోదండ స్వామిని దర్శించుకోవటం ఎంతో మహాభాగ్యమని అర్చకులు అన్నారు. తదుపరి ఆ కళ్యాణరాముని సీతారామ కళ్యాణం ముత్యాల తలంబ్రాలతో ఎంతో అంగరంగ వైభవంగా వేద మంత్రాలతో కమనీయంగా జరిగిందని ఆలయ అర్చకులు పవన్ శర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా శ్రీరామనవమి జరుపుకోలేకపోయామని 2 సంవత్సరాల తర్వాత శ్రీరామనవమి పండుగ జరుపుకోవటం ఎంతో సంతోషకరమని అన్నారు. గత 10 సంవత్సరాలుగా పల్లకి సేవ ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం పునరావృతం చేశామని ఇది ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు మోహన్ దాస్, వేల్పూర్ ఎస్ఐ రాజ్ భరత్ రెడ్డి, వెంకటేష్, దయాకర్, గణేష్, వీడీసీసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నవిపేట మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవిపేటలో సీతారాముల వారికి సర్పంచ్ అసోళ్ల శ్రీనివాస్ దంపతులు పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించారు. గత 2 సంవత్సరాలు కరోనా కారణంగా ఆంక్షల నడుమ జరిగిన శ్రీరామనవమి వేడుకలు ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తులు నవిపేట మండల వ్యాప్తంగా ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణాన్ని దగ్గరుండి తిలకించారు. మండల కేంద్రంలో హనుమాన్ మాలధారణ భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. మండల కేంద్రంలోని రామాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు సర్పంచ్ అసోళ్ల శ్రీనివాస్, ఆయన సతీమణి కమలతో కలిసి సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ముత్యాల హారం సమర్పించారు. అనంతరం సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. స్టేషన్ ఏరియా గ్రామ పంచాయతీ పరిధిలోని సాయిబాబా ఆలయంలో సీతారాముల కళ్యాణం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మువ్వ నాగేశ్వరరావు, ఎంపీపీ సంఘం శ్రీనివాస్, ఎస్ఐ రాజారెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొని గ్రామస్తులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నవిపేట సర్పంచ్ అసోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించతలపెట్టిన రామ మందిరాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా సీతారాముల వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రజలు సైతం సహకరించి రామ మందిర నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. ఎండోమెంట్ వారి సహకారంతో 43 లక్షల రూపాయల నిధులతో పనులు ప్రారంభించడం జరుగుతోందని తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని చెప్పారు. వచ్చే 7 నూతనంగా నిర్మించే రామాలయంలో శ్రీరామనవమి జరుపుకునేలా ఆలయ నిర్మాణం వేగవంతంగా కొనసాగేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేష్, భక్తులు
పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నవీపేట గ్రామ ప్రజలకు, నవీపేట మండల ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ శ్రీరామనవమి సందర్భంగా నవీపేటలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఎంతో వైభవంగా ఇవాళ శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకున్నాము. భగవంతుడి ఆశీస్సులతో వచ్చే సంవత్సరం నాటికి ఒక కొత్త ఆలయ పునర్నిర్మాణం చేసుకునే ఆలయాన్ని ఈ ఆలయ ప్రాంగణంలో వచ్చే శ్రీరామనవమి ఘనంగా మనందరం జరుపుకోవాలని, ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆ శ్రీరాముడే ఈ దేవాలయం నిర్మించుకోవాలని ఆయన సారథ్యంలో ఆయన ఆశీస్సులతో నవీపేట ప్రజలందరి సహకారంతో ఈ నిర్మాణం కావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. అదే రకంగా ఈరోజు ఈ వైభవంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నవీపేట పెద్దలందరికీ, ప్రజలకు, ముఖ్యంగా హనుమాన్ మాల వేసుకున్న దాదాపు 100 మంది మన నవీపేటలో హనుమాన్ మాల ధరించడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇవాళ నవీపేట మొత్తం పర్యటన చేసి అందరూ ప్రజలు కూడా ఈ గుడి పునర్నిర్మాణం కోసము వాళ్ళు కూడా భాగస్వాములై విరాళాలు ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. భగవంతుడు శ్రీరామనవమి పర్వదినాన్ని, సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మాణిక్ భండార్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాక్లూర్ మండలం మాణిక్ భండార్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ కలియుగ ఆరాధ్య దైవమైన శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఉయ్యాల సేవా కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనువిందు గొలిపేలా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించారని తెలిపారు. ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మిలింద్ దేశపాండే, మకరంద దేశపాండే, భూమేష్, సాయిబాబా, ఆలూరి లింగం, మారుతి, గణేష్ మండలి సభ్యులు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు జరుపుకున్నాము. ఈరోజు అనగా శ్రీరాముని యొక్క కళ్యాణ ఉత్సవము మరియు శ్రీరాముని యొక్క పట్టాభిషేకము, కళ్ళకి సేవ, శోభయాత్రను జరుపుకొని ఇటు కార్యక్రమంలో ప్రజలు అందరూ మా గ్రామ పెద్దల ఆధ్వర్యంలోని మంగళారతులతో ఈ ప్రోగ్రాన్ని, శ్రీరాముని ఉత్సవాన్ని ఘనంగా జరిపినాము. మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకున్నాము. మా గ్రామంలోని మొత్తం టోటల్ విధంగా 2,000 నుంచి 3,000 మంది అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించినారు. ఇటు కార్యక్రమానికి అందరూ పెద్దల సహకారంతో మానికొండ ప్రజల ఆధ్వర్యంలోని జరుపుకున్నాము. శ్రీరాముని యొక్క పట్టాభిషేకము బ్రహ్మాండంగా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము ఒక దగ్గర మేము జరుపుకుంటాము. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని మాణిక్ భండార్ శ్రీరామ మందిరం నందు మన గ్రామస్తులు, అభివృద్ధి కమిటీ మెంబర్సు, అదేవిధంగా మా పద్మశాలి కులస్తులు, గ్రామం అంటే మందిరం యొక్క డెవలప్మెంట్ కమిటీ అందరూ, అదేవిధంగా మా దొరగారు ఆధ్వర్యంలో ఈరోజు నవమి ప్రోగ్రామాన్ని సక్సెస్ఫుల్గా జరిపించడం జరిగింది. అదేవిధంగా పొద్దున రాముని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఊరేగింపు కార్యక్రమము, తర్వాత శ్రీరాముని యొక్క పట్టాభిషేకము మరియు పెళ్లి కూడా ఘనంగా జరిపించడం జరిగింది. అదేవిధంగా మన యొక్క దొరగారి ఆధ్వర్యంలో ఇవాళ అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున మాణిక్వండ జరగడం జరిగింది. జై శ్రీరామ్. జయ శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి యొక్క ఉత్సవం సందర్భంగా మా యొక్క మాణిక్వండ గ్రామం లోపల గత 2 సంవత్సరాలుగా కరోనా యొక్క కారణంతో శ్రీరామ కళ్యాణం జరగలేదు. ఈ సంవత్సరం కరోనా యొక్క ప్రభావ పూజ తగ్గిపోవడం, రామచంద్రుని యొక్క ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖంగా సౌఖ్యంగా ఉన్నారు కాబట్టి మా గ్రామం లోపల నేడు ఘనంగా శ్రీరామనవమి యొక్క ఉత్సవాన్ని జరుపుకున్నాము. అలాగే ఉదయము శోభాయాత్రతో పాటు పల్లకి సేవ కూడా చేసుకున్నాము ఈ సంవత్సరం. తర్వాత శ్రీరాముని యొక్క జన్మము, పట్టాభిషేకము, తర్వాత సీతారాముని యొక్క కళ్యాణం జరిగింది. ఈ యొక్క దీని తర్వాత
గొప్పగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామంలోని యొక్క ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సహకరించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయం చేసినటువంటి యొక్క గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని దుబ్బాకు చెందిన తులా గంగాధర్ నిర్వహించిన సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా శ్రీ సాయిబాబా పర్వదినాన్ని పురస్కరించుకొని మాధవనగర్లోని సాయిబాబా ఆలయంలో మాజీ మేయర్ సంజయ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. महाराज की జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగిన రామాలయాలు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ భద్రతకు ముప్పని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వము మనుగడ సాధించలేదని ధ్వజం. ఖిల్లా రామాలయంలో కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం. వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తజనం. వాహనదారుల పాలిట యమపాశాలుగా మూల మలుపులు. రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నా పట్టించుకోని అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.